హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 23 నవంబర్ 2022. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏపీ బాలల సంరక్షణ శాఖ నోటిఫికేషను, అలాగే హైకోర్టు మరో నోటిఫికేషన్ రద్దు చేసింది, దాని గురించి పూర్తి వివరాలు చూసుకుందాం. వీడియోని చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏపీ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే అన్ని కోర్టు పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. 100 టెస్టులు కేవలం 399 రూపాయలు మాత్రమే. సో కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే అన్ని ఉద్యోగాలకి ఉపయోగపడే ఫుల్ సిలబస్ ఆల్ ఇన్ వన్ కోర్స్ కూడా ఉంది, 499 రూపీస్ మాత్రమే. అది కూడా మన యాప్లోనే ఉంది, చూడండి, నచ్చితే తీసుకోండి. జీకే బుక్ ఇంటికి డెలివరీ కావాలంటే 4 to 7 డేస్లో డెలివరీ చేస్తాం. 8328455604 ఈ నంబర్కి 330 రూపీస్ ఫోన్పే చేసి, అదే నంబర్ వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి పేరు, చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ పంపండి. 4 to 7 డేస్లో ఇంటికే బుక్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. దేశమంతటా సచివాలయాలు, కేంద్ర ప్రభుత్వానికి 32 మంది నిపుణుల కమిటీ సూచన అని చెప్పి రావడం జరిగింది. సో ఈ మధ్య చూసుకుంటే కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి గ్రామ వార్డు సచివాలయాలు ఏదైతే ఉన్నాయో సో వాటిల్లో తనిఖీలు అయితే చేయడం జరిగింది. సో ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కో రాష్ట్రం నుండి ఒక్కో ప్రతినిధి వచ్చి చెక్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 8 రాష్ట్రాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం నివేదిక, ఏపీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సాహసోపేతమైన ప్రయోగం అంటూ కితాబు, పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం పలు సొంత కార్యక్రమాలు. సో అత్యంత ప్రాధాన్యతగా ఈ పేదలకు సామాజిక పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ 90% పూర్తి చేస్తున్నారు. సో కాబట్టి ఇది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి ఆ కమిటీ అయితే నివేదిక అయితే సమర్పించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. సో గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ కూడా వాళ్ళ విలేజెస్లోనే ఇక్కడ వాళ్ళకు లభిస్తున్నాయని చెప్పి ఈ కమిటీ అయితే నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ కమిటీ అయితే నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే తమిళనాడులో కూడా ఈ వ్యవస్థను అయితే ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి 500 సచివాలయాలు స్టార్ట్ చేయడం అయితే జరిగింది అక్కడ కూడా. సో అన్ని జిల్లాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా త్వరలోనే అన్ని పట్టణాల్లో కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాలు అయితే తమిళనాడులో కూడా ఏర్పాటు కానున్నాయి. రాజస్థాను, గుజరాత్లో కూడా ప్రయోగాలు అయితే చేస్తున్నారు స్టార్ట్ చేయడానికి. సో కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సచివాలయాలు ఏర్పాటుకు అయితే ఇప్పటికే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కమిటీలు తనిఖీలు కూడా చేస్తున్నాయి. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బదిలీలు కల్పించాలి అని చెప్పి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అయితే ఇక్కడ అడుగుతోంది. అలాగే 2020లో 2వ సారి ఉద్యోగాలు పొందిన సచివాలయ ఉద్యోగులకు 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన సందర్భంగా వాళ్ళకు కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని చెప్పి ఇక్కడ తీర్మానించడం అయితే జరిగింది. సో ఈ ఏదైతే బదిలీల ప్రక్రియ కంప్లీట్ అయిపోతానే మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, సో త్వరగానే ఈ బదిలీలు కంప్లీట్ చేస్తే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పటికే సేకరిస్తున్నారు అన్ని శాఖల్లో కూడా. సో ఈ వ్యాకెన్సీస్ అన్నింటినీ చూసుకొని మనకు జనవరి లేకపోతే మార్చ్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో బదిలీలు కూడా త్వరలోనే పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కంప్లీట్ అవుతానే మనకు బదిలీలు అయితే ఉండే అవకాశం ఉంది గ్రామ వార్డు సచివాలయాల్లో. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పి జిల్లాలో ఏదైతే గుంటూరు జిల్లాలో చూసుకుంటే బాలల పరిరక్షణ విభాగం ప్రత్యేక దత్త సంస్థ జువెనైల్ జస్టిస్ బోర్డులో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోరంజని ఒక ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది. సో ఎవరైతే చిన్న వయసులోనే నేరాలు చేసింటారు కదా, 18 బిలో ఏజ్, సో వాళ్ళందరినీ కూడా జువెనైల్ హౌస్లో పెడుతూ ఉంటారు కదా. సో ఈ జువెనైల్ హౌసెస్లో చూసుకోవడానికి మేనేజరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, నర్సు, అవుట్ రీచ్ వర్కరు, హౌస్ కీపరు, ఎడ్యుకేటరు, ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచరు, పీఈటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచరు తదితర పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు తెలపడం జరిగింది. ఒక్క అవుట్ రీచ్ వర్కర్ పోస్ట్ తప్ప అన్ని పోస్టులు మహిళలతోనే భర్తీ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. సో అవుట్ రీచ్ వర్కర్ పోస్ట్ అని చెప్పి చూసుకుంటే సో ఎక్కడైనా సరే ఆ పిల్లలు బయటికి వెళ్ళాలన్నా, స్కూల్కి తీసుకొని వెళ్ళాలన్నా ఈ అవుట్ రీచ్ వర్కర్ అయితే తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకు సంబంధించి ఈ ఉద్యోగాన్ని మాత్రం ఏదైతే మెన్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు, పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తారు, మిగతా పోస్టులన్నీ కూడా మహిళలతోనే భర్తీ చేస్తారు. ఆసక్తి అర్హత ఉన్న వారు ఈ నెల 30లోగల దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్పి ఇక్కడ అడగడం అయితే జరిగింది. సో దీనికోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే
ఏదైతే జిల్లాలో ఉండే శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే జిల్లాలోనే బాలల పరిరక్షణ విభాగం ఉంటుంది కలెక్టరేట్లో, సో అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల కోసం. సో హైకోర్టు చూసుకుంటే మరో ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. ఏపీ మెడికల్ కాలేజీల్లో 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామక సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని హైకోర్టు సస్పెండ్ అయితే చేయడం జరిగింది. నియామక ప్రక్రియలో ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను అనుమతించలేదని చెప్పి కర్నూలు చెందిన డాక్టర్ ఝాన్సీ రాణితో పాటు మరికొందరు పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఏ కాలేజీలో మాస్టర్ డిగ్రీ చేసినా కూడా అర్హులేనని చెప్పి లాయర్ శ్రావణ్ అయితే వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు నోటిఫికేషన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. సో వరుసగా ఇది మనకు రెండో బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయడము. ఫస్ట్ మొన్న కూడా చూసుకుంటే మనకు ఏపీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్లు రద్దు చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ని హైకోర్టు అయితే రద్దు చేయడం అయితే జరిగింది. సో ఇది అప్డేట్స్ అయితే. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా కోర్సు కావాలంటే టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.